ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆ సంస్థ ఈడీ మునిశేఖర్. కరీంనగర్లోని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లోని పరిసరాలను ఆయన సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ రీజియన్ పరిధిలో కోటి రూపాయల ఆదాయం రావడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని లాభాలు పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 8% ఉన్న ఆక్యుపెన్సీ రేషియాను 62% సాధించామని, దీన్ని 75% పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. సమ్మెకాలపు 12 రోజుల వేతనాన్ని ప్రభుత్వం చెల్లించిందని, కరోనా పీరియడ్లో 3 నెలల సగం వేతనం కూడా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈడీ వెంట కరీంనగర్ రీజియన్ మేనేజర్ జీవన్ ప్రసాద్, డిపో మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ లాక్డౌన్ తర్వాత, అంటే మార్చి 22 నుంచి ఏదైతే లాక్డౌన్ వచ్చిందో ఆ లాక్డౌన్ తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రీజియన్ 1 కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు నేను ఇక్కడ కరీంనగర్ జోన్కి హెడ్ క్వార్టర్స్కి రావడం జరిగింది. కరీంనగర్ రీజియన్లో ఉన్నటువంటి అతి పెద్ద బస్ స్టేషన్ కరీంనగర్ బస్ స్టేషన్ని కూడా చూడడం జరిగింది. అక్కడ షాపులు ఇంకా కొన్ని, మన కరోనా వల్ల కొన్ని షాపులు మూతపడి ఉన్నాయి, వాటిని ఏ విధంగా తెరిపించి మళ్ళా మన కార్పొరేషన్కి ఆదాయాన్ని ఏ విధంగా సంపాదించాలనేటటువంటిది మన రీజనల్ మేనేజర్ గారు చూస్తున్నారు. అటు టాయిలెట్స్ కూడా చూశాను, శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి నేను సూచన చేశాను. ఈ యొక్క రీజన్లో ఉన్నటువంటి 10 డిపోల యొక్క డిపో మేనేజర్లతో మేము సమీక్షా సమావేశం జరుపుతాము.